ఆంధ్రుల ప్రాణ త్యాగంతో ఏర్పాటైన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మార్చి 5వ తేదీన జరిగే రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపునిచ్చింది. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు రక్షణకై బుధవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని నందం గణిరాజు సెంటర్లో పోరాట వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలను చైతన్యపరిచే విధంగా ప్రచార ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకులు ఎన్ రామారావు, సిపిఎం నాయకులు టి ప్రకాష్ అరుణ్లు మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యత్నాలను విరమించుకునే వరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. విశాఖ ఉక్కుకు సొంత ఇనుప గన్లను కేటాయించాలని, రాష్ట్ర అసెంబ్లీలో ఈ మేరకు విశాఖ ఉక్కును కాపాడే విధంగా తీర్మానం చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర బంద్లో రాజకీయ పార్టీలు, వర్తక వాణిజ్య వర్గాలు, కార్మికులు, విద్యార్థులు, యువత, మేధావులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. 32 మంది ప్రాణ త్యాగాలతో పోరాడి సాధించినటువంటి మన విశాఖ ఉక్కు పరిశ్రమని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ అత్యంత కారుతోగా పోస్కో కంపెనీకి, అదానీ కంపెనీకి అప్పుడంగా కట్టబెట్టాలనేటువంటి కుట్ర చేసింది. ఈ కుట్రని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికి అందరూ తిట్టుకొట్టాలని చెప్పిన కోరుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఏర్పడింది. ఈ పోరాట వేదిక ఇప్పుడు పోరాట రూపాన్ని చేయడం జరిగింది. భాగంగానే ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం మార్చి 5వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్కు పిలిపించింది. ఈ బంద్ను జయప్రదం చేయాలని చెప్పి రాజమహేంద్రవరం నగరంలో వామపక్ష పార్టీలు, కేంద్ర కార్మిక ప్రజాసంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఈరోజు ప్రచార జాథ ప్రారంభించడం జరుగుతూ ఉంది. మన ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం జరిగిన మార్చి 5 బంద్ను జయప్రదం చేయాలని చెప్పని రాజమహేంద్రవరం ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రారంభించుకోవడం జరిగింది, పోరాడి సాధించుకోవడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ కారు తవ్వక పోసుకోక అమ్మేయాలని చూస్తున్నాడు. అదే కాదు, దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ రంగ సంస్థలన్నీ కూడా అమ్మేస్తానని బరి తగ్గించి చెప్తున్నాడు. అందువల్ల ఈ నరేంద్ర మోడీ కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాలను నశించాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ విశాఖ ఉక్కుని పరిరక్షించుకోవడానికి ఆంధ్ర ప్రజానీకం ఆత్మ గౌరవంతో సమస్యతో ముడిపడినటువంటి ఈ యొక్క సమస్యని మరి పరిశ్రమని కాపాడవలసినటువంటి ప్రభుత్వం కారు తవ్వక అమ్మాలనే దృష్ట సంకల్పం, దాన్ని మనుగడ లేకుండా చేయాలనేటువంటి నరేంద్ర మోడీ సంకల్పానికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రధానికం అంతా కూడా మరి రేపు 5వ తారీఖున జరిగే బంద్ని జయప్రదం చేయడం ద్వారా ఈ కేంద్రానికి తగిన విధంగా పుంజి చెప్పాలని, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా ముందుకొచ్చి ఈ బంద్ని సక్సెస్ చేయడమే కాకుండా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉక్కు పరిశ్రమని కాపాడుకోవాలని, లాలోచీలు మాని పరిశ్రమను అమ్మేయాలని చూసేటువంటి ఈ యొక్క దుష్ట పన్నాగాల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి మానుకోవాలని చెప్పేసి పోరాటం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, విచ్చరిస్తాం అన్నాం. అందువల్ల ఇవాళ ప్రచార జాథ 5వ తారీఖున బంద్ జయప్రదం చేయండి, నరేంద్ర మోడీ విధానాలను ప్రతిఘటించండి, విశాఖ ఉక్కుని పరిరక్షించండి అనేటువంటి విధానంతో ప్రచార జాథ జరుగుతుంది.